పోయి కట్టుకున్న బుట్ట బొమ్మ ముట్టికాయ లేచిపోయి లేనే లేడు నాలాటి వాజమ్మ ఇక లేనే లేడు నాలాటి తత్తమ్మ ఎవరో ఆనాటి పెద్దలు ఇల్లాలు ఇంటికి దీపం ఆ మాయదారి ఇల్లాలే నా పాలిట తీరని శాపం ఒరే గిటియన్ ఇది తెలుసుకోవడానికి ఇంత లేదురా ఊరికి అలుసై మనసుకి బరువై ఊరికి అలుసై మనసుకి బరువై కాఫీగ బతకాల నా పరువే పోయి శిలగా మారి బ్రతుకుతూ చావాలా బట్టు బట్టు పెట్టుకున్న షరతులన్నీ ఒత్తిపోయి కట్టుకున్న బుట్ట బొమ్మ ముట్టికాయ లేచిపోయి లేనే లేడు నాలాటి బాజమ్మ ఇక లేనే లేడు నాలాటి నచ్చమ్మ మాసం కోడి చేపలుయ్య వంటలు తెలియని పెళ్ళం అది నా మెడలో ఉది బండాయను పాయో ఇది నా కర్మ సాగే రైలా హౌరా మేలా సాగే రైలా హౌరా మేలా లేటుగా నువ్వు రావద్దు నువ్వు టైముకు సచ్చి వడిగా వచ్చి సూటిగా ఘాటుగా నన్ను గుద్దు పట్టు బట్టి పెట్టుకున్న షరతులన్నీ ఒత్తిపోయి కట్టుకున్న బుట్ట బొమ్మ ముట్టికాయ లేచిపోయి లేనే లేడు నాలాటి వాజమ్మ ఇక లేనే లేడు నాలాటి తత్తమ్మ ఎవరికి వారే యమున తీరే సినిమా నేను చూశాను విధిరాకాశి కత్తులు దూసి విధిరాకాశి కత్తులు దూసి పాటలు నేను విన్నాను ఈ మందిరం ప్రేమ మందిరం ఈ మందిరం ప్రేమ మందిరం ఎవరికోసం చెప్పరా ఎవరికోసం ఎవరికోసం ఇప్పుడు అగురించి ఏం లాభం రా నువ్వు పెళ్లి చేసుకోవడమే శుద్ధ వేస్ట్ రా వేస్ట్ ఈ మందిరం ప్రేమ మందిరం ఎవరికోసం చెప్పరా జగమే మాయ బ్రతుకే మాయ దేవదాసుల గడిపేరా జగమే మాయ బ్రతుకే మాయా పట్టుబట్టి పెట్టుకున్న షరసులన్నీ ఉట్టిపోయి కట్టుకున్న బుట్ట బొమ్మ ముట్టికాయ లేచిపోయలేనే లేడు నాలాటి వాజమ్మ ఇక లేనే లేడు నాలాటి తత్తమ్మ రాత్రి అనక బయటికి వెళ్ళిన నా తమ్ముడు ఇంతవరకు కొంపకు చేరుకోలేదు వెతకవలసిన చోట్లన్నీ వెతికేశాం ఆ ఉమ్మ ఎప్పుడు ఈ ఆగాస్యం చేస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళల్లో వదిలేసుకుని కాపలా కాస్తున్నారు ఏమిటి నాయుడు మామ ఇది పులుకు పలుకు లేకుండా నల్లరాయలా నిలబడ్డావు ఇంతవరకు ముంచుకొస్తుంది అని తెలిస్తే ఈ పెళ్లి జరిపించేదని కాదు దుర్గా ఈ పెళ్లి జరిపించింది నువ్వు కాదమ్మా నేను అందుకే మూడు రోజుల్లో మొక్క చెక్కలు అయిపోయింది మొక్క చెక్కలు అవుతుంటే మూలుగుతో మూలగొచ్చోడి నాయుడు ఏదో జాతక ఫలం ఒక నుంచి మొదట్లో అలాగే ఉంటుంది పోనుకోనే అదే సర్దుకుంటుంది ఇక్కడ జాతకాలు గ్రహాలు గుణించుకుంటూ కూర్చోండి అక్కడ భూకంపం వచ్చింది భూకంపం కాదయ్యా అది పూర్ణకుంభం రేపటి వాళ్ళ పచ్చని సంసారానికి చక్కటి పునాది ఇది నేను పెట్టిన చిక్కు నేనే విడదీయాలి
ఈలోగా అంతా చేయిదారిపోతుంది. చేయిదారిపోదయ్యా, నా చేయిదారిపోదు. నేను పోనివ్వను. అసలు వాళ్ళిద్దరికి కీర్తనాట ఎప్పుడు మొదలైంది? పెళ్ళైనా 4వ రోజున, అంటే 3 రోజులు గడిచాక. అర్థం కాలదా? 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు గడిచాయి. ఇప్పుడు మన గోపి రుచి మరిగిన పిల్లి. ఏం పిల్ల ఏం వెళ్ళకో, నాకేం అర్థం కావడం లేదు. ఏమి నష్టం లేదు. ఇప్పుడు మనమంతా కలిసి ఆ ఇంటికి వెళ్తున్నాం. మీరంతా ఒక పక్షాన మాట్లాడతారు, నేను గోపి పక్షాన పోట్లాడతాను. అదేమిటి? అదంతే. అంతే అంతే, మనం అలా నటిస్తాం. మీ పార్టీ మా పార్టీ యుద్ధ భూమిలో మిలిటరీ వాళ్ళగా ఫైట్ చేసుకోవాలి. సమయం చూసి నేను 4 మగలిద్దరికే కనెక్షన్ ఇస్తాను. ఓకే ఓకే ఓకే. ఏమిటయ్యా ఊహ అడ్డగా నడుస్తావు? అపోజిషన్ పార్టీ వాళ్ళం, ఏం అడగకూడదు. నాయుడు గారు, గోపి గారు చేస్తున్నాడు. చించేస్తాను, ఒక్క ఒక్క చించేస్తాను, తోలు వాయించేస్తాను. ఏమనుకుంటున్నారు? నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఈ నారద నాయుడు ఉన్నాడు, వాడి ఆస్తంతా పోయినా సరే, కొన్ని కోట్లు ఖర్చైనా సరే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి డైవర్స్ ఇప్పించేస్తాను. జాగ్రత్త. ఏమిటయ్యా ఏమిటి? ఏదో పెద్ద మనుషులు కదా ఊరుకుంటుంటే నేను ఇచ్చి మాట్లాడిస్తున్నావు. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే నేను వెళ్తాను, ఎలా డైవర్స్ ఇప్పిస్తావో నేను చూస్తాను. నేను చూస్తాను నాయుడు గారు. గోపి నాయుడు గారు, నీకు ఎంత కష్టం వచ్చి పడిందిరా నాయన. పెళ్లినాడు కట్టిన మధుపరకాలు ఇంకా మాసే పోలేదు, శోభన గదిలో పెట్టిన అన్నిటి పళ్ళు ఇంకా మాగే పోలేదు, హనీమూన్ కోసం కొన్న రైలీ టికెట్లు ఇంకా యూజే కాలేదు, నా పెళ్లి పెట్టిన లీవ్ ఇంకా అయిపోవడం లేదు. ఇంతలోనే నీ నెత్తి మీద ఇంత పిడుగు పడాలా నాయన? మీరేం బాధపడక నాయుడు గారు, ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇదిగో తెచ్చాను విడాకుల పత్రం, దీని మీద దాన్ని సంతకం చేయమనండి, ఈ దెబ్బతో తెగదింపులు అయిపోతా. సభాష్ గోపి సభాష్, అరటా ఒక ఐదంతో ఒక ఆడదాని జీవితం తెగదెంపులు చేశావంటే ప్రపంచ తెలుగు మహాసభలో నీ పేరు తెగమారుమోగిపోతుంది. అది అలా ఉంచండి, నా పిల్లలకి డాన్స్ రావాలని చెప్పాను. ఎందుకు? మా ప్రొపరేటర్ గారి పిల్లలు డాన్స్ అంటే చెవు కోసుకుంటుంది. ఆవిడ పూట భోజనాన్ని పిలిచి నా పిల్లల చేత భరతనాట్యం చేస్తే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, కూచిపూడి చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, కథాకళి చేయించాం అనుకోండి ఏకంగా ఆఫీసర్కి వస్తే వస్తుంది. రే గోపి, నీ ప్రొపరేటర్ పిల్లలకి కేబరా డాన్స్ ఇష్టం అనుకో, నీ పిల్లలను కూడా క్యాబరే డాన్స్ చేయమంటావా? నా పిల్లలకి క్యాబరే డాన్స్ నేర్చుకోవాలి అని నేను అనుకుంటే అది చేసే తీరాలి. కరెక్ట్ రాజా, అంచేత ఉమా వెంటనే క్యాబరే డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ నేర్చుకోవాలి, లేకపోతే డైవోర్స్. విడాకులు నాయుడు గారు, మీరు ఒక్కనే సార్ నన్ను పూర్తిగా అర్థం చేసుకోండి. కరెక్ట్ రాజా, కరెక్ట్. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైన వాడి నేను ఒక్కనే. రే గోపి, డాన్స్ వచ్చినవి ఉమ్మ నీతో చెప్పిందా? వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే వాళ్ళ అమ్మకే ఇచ్చే విడాకులు. ఇందులో ఉమ్మ చేసిన తప్పే ఉందిరా, నీకు అంతగా నచ్చలేదనుకో నీ కోపం తగ్గేదాకా 2-3 నెలలు మా ఇంట్లో ఉంటుంది. అంతేగాని పెద్ద విడాకులు విడాకులు అంటావు, అసలు ఆ మాట అంటేనే నాకు ఒళ్ళు మంట. చూడు నాన్న, నువ్వు దేనికైనా ఒప్పుకో, కానీ దీనికి మాత్రం ఒప్పుకో మాకు. ఎందుకో తెలుసా, 2 నెలల పాటు మీ ఆవిడ మీ అక్క ఇంటి దగ్గర ఉందనుకో, దాన్ని ఇది మార్చేస్తుంది, మొత్తం కదటం జరుగుతుంది. రేపొద్దున మీ ఆవిడ నీ ఇంటికి వస్తే దాని చీరలు ఉతకాలి. చూడు మీ బావచూడు ఎలా తలుపుతున్నాడు. ఆగతే నీకు పట్టాలా? అడుగు అక్క. ఏ, ఇంటికి తీసుకెళ్ళమంటావా? అక్క, వయసు నీకంటే చిన్నవాణ్ణి, బుద్ధిలో మాత్రం నీకంటే పెద్దవాణ్ణి. రాజా దుర్గా, అర్థమైన అడ్డగాడిదలకి అర్థమైన సలహాలు ఇవ్వడం శుద్ధ బెస్ట్ బావా. ఒరే గోపి, నీకంటే తెలివితేటలో పెద్దవాణ్ణి, వయసులో పెద్దవాణ్ణి, ఇంకా ఎందులోనో ఎందులోనో పెద్దవాణ్ణి. నా కానీ కోపం వచ్చిందో నాయుడు గారు, నాకేదో డౌట్ గా ఉంది. ఈ బావగారు కూడా బరి తెగించాడు అంటే అదేదో పెద్ద ప్లాన్ అయి ఉంటుంది. ఆపన్నాయా, ఇందాక నుంచి చూస్తున్నాను మీలో మీరు మాట్లాడుకోవడమే తప్ప ఇక్కడ పెద్దోడు ఉన్నాడు వీడితో కాస్త సంప్రదిద్దామని మీలో ఎవరికైనా అనిపించిందా? అల్లుడు గారు, మీరు చెప్పేది నాకు వినపడకపోయినా మీకేదో కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థం అవుతుంది. మీ కోపానికి కారణం మీ చేతిలో ఉత్తరం, ఆ ఉత్తరం మా పక్కింటి జులాయకుర్రాడు మా ఉమ్మకు రాసిన ఉత్తరం అండి. కానీ నా బిడ్డకి ఏ పాపమో తెలియదు, వాడి కన్నెత్తైనా చూశారగదు, నా బిడ్డకి అన్యాయం చేయొద్దు. అంతగా అయితే మీ కోపం తగ్గే వరకు 4 రోజుల పాటు మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తారు. అది సరే, ఈ ఉత్తరం మీ చేతికి ఎలా వచ్చింది? గోపి, పెళ్లి కాక ముందే పక్కింటి కుర్రాడు ఉమ్మకు లవ్ లెటర్ రాశాడంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అందులో నువ్వు పెళ్ళయ్యాక 3 రోజులు అంటే ఆ కుర్రాడు ఊరుకుంటాడా? కళ్ళబుల్లి కబుర్లు చెప్పి నాటకం ఆడి డాబా మీద తమకాణ పరిచి చిన్న డైరెక్టోరియల్ టచ్ ఇస్తాడు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉమ్మను పుట్టింటికి పంపించడం మంచిది కాదు. దాన్నే నేను కాదనుకున్నా కాదు, ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి? అక్కడే పప్పులో కాలుస్తున్నావు రాజా. ఎందుకంటావా,
మూడు రోజుల అహర్నిశలు ఆమెతో ముద్దుగా ముచ్చటగా కాలం గడిపావు గుర్తుందా? మూడు రోజులే కదా.